సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కంటే ముందు భారత క్రికెట్ అభిమానుల్లో ఓ చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీంను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రక్రియ మొదలుపెట్టినట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని టీ20 క్రికెట్కు దూరంగా పెట్టేందుకు బీసీసీఐ భావిస్తున్నట్లు, అతని స్థానంలో టీ20లో మూడో స్థానం కోసం ఇషాన్ కిషన్ను ఆడించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విరాట్ కోహ్లీ అభిమానులతో పాటు కొంతమంది భారత క్రికెట్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని టీ20 నుంచి ఎలా తప్పిస్తారని మండిపడుతున్నారు. ఏ రకంగా చూసినా విరాట్ కోహ్లీ కంటే ఇషాన్ కిషన్ బెస్ట్ ఆప్షన్ కాదని అంటున్నారు. కాగా కోహ్లీ స్థానంలో కిషాన్ను తీసుకోవడం విషయంలో మెరుగైన స్ట్రైక్ రేట్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు చాలా మంది. టీ20లో మూడో స్థానంలో ఆడే ప్లేయర్ మంచి స్ట్రైక్ రేట్తో అగ్రెసివ్గా ఆడాలని, అందుకే కోహ్లీకి బదులు ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ, టీమిండియా సెలెక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇషాన్ కిషన్ను ఫైనల్ చేసేందుకు సమ్మతించినట్లు కూడా సమాచారం. అయితే ఇక్కడే వారంతా తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ లాంటి ఫార్మాట్ అయినా పార్ట్నర్షిప్లు నెలకొల్పుతూ వికెట్లు కాపాడే బ్యాటర్ చాలా అవసరం. పైగా వీళ్ళంతా చెప్తున్న స్ట్రైక్ రేట్ అంశాన్ని తీసుకుంటే టీ20లో ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ కంటే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అధికంగా ఉంది. ఈ విషయం విని చాలా మంది షాక్కి గురై ఉంటారు. అయినా కూడా ఇదే నిజం. టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 137.97, కాగా ఇషాన్ కిషన్ది కేవలం 124.38. ఇందులో కూడా కోహ్లీనే ముందున్నాడు. అయినా కూడా స్ట్రైక్ రేట్ కోసం ఇషాన్ను తీసుకుంటారని అనుకోవడం విడ్డూరంగా ఉంది. ఇషాన్ యంగ్ క్రికెటర్, ఓపెనర్ల వికెట్లు ఆరంభంలో పడితే ఆ ఒత్తిడిని కోహ్లీ కంటే మెరుగ్గా ఎవరూ హ్యాండిల్ చేయలేరు. అలాగే 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో ఎలా ఆడాలో కూడా కోహ్లీ కంటే ఎవరికి బాగా తెలియదు. టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ అందుకు చక్కటి ఉదాహరణ. ఇవన్నీ మర్చిపోయి స్ట్రైక్ రేట్ కోసం కోహ్లీని పక్కన పెట్టి ఇషాన్ను మూడో స్థానంలో ఆడిస్తారని కొంతమంది అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఆడిస్తారనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.